ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. కర్రీలోకి చిక్కుడికాయ టమాటా అయితే చేస్తున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ టేస్ట్లో కొన్ని కలవు అంటారు కదా, దీనిలో మాది ఇది ఒకటండి. నాకు చిక్కుడికాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, తనకి చిక్కుడికాయ అంటే ప్రాణం అన్నమాట. టమాటా వేసినా ఎలా వండినా కూడా తను ఇష్టంగా తింటారు. తన కోసమే ఇవాళ చిక్కుడికాయ అయితే చేస్తున్నా. మన ఛానల్ ఫస్ట్ నుండి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి, 1 or 2 times చిక్కుడికాయ వండుంటారు కానీ చాలా రేర్గా వండుతాను. అందులో ఈరోజు అయితే ముహూర్తం వచ్చింది చిక్కుడికాయకి. పొయ్యి మీద అయితే కర్రీ వేసేసాను. ఆనియన్స్ అన్నీ మగ్గేలోపు రైస్ కూడా ఇంకో పక్కన కలిపి పెట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంటికా నేను తెచ్చుకున్న కారం అండి అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నదైతే తీసేసి ఫిల్ చేసేసాను. మొత్తానికి కారం అయితే ఫినిష్ అయిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు అయితే తెచ్చుకోవాలి. కూరలో కారం ఇప్పుడే వేసానండి, 2 seconds కూడా అవ్వలేదు. తనకి ఉప్మా చేస్తానంటే వద్దు, చిక్కుడికాయ కదా, ఈరోజు రైసే తినేస్తానన్నారు. ఇంకా రైస్లోకే కారం వేసిన ఒక 2 seconds వేసే అంటే ఇంకా తప్పక అలాగే వేసేసా, అలాగే తినేశారు. ఉడికిపోయిందంట, ఆ మగ్గిపోయిందిగా చిక్కుడికాయ చాలు అని అంట. అంత ఇష్టం అండి చిక్కుడికాయ అయితే. మొత్తానికి ఫైనల్గా బాక్స్ అయితే ఇచ్చేసాను, తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. వెళ్ళంగానే ఫస్ట్ అయితే హన్విన్ లేత్ ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. బ్రష్ కూడా అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టాలి. ఉప్మా చేశానండి, అదైతే తినిపించేస్తాను ఫస్ట్. ఉప్మా అయితే తినిపిస్తున్నానండి. అసలు బయట ఎండే లేదు, ఏదో చీకటి గదిలో వీడియో తీస్తున్నట్టుంది, అందుకనే లైట్స్ కూడా ఆన్ చేశాను. అంతే, 7 ఎండ ఫుల్గా ఇంట్లో కొట్టేది, వెలుతురుగా ఉండేది, వీడియోకి క్లారిటీ బాగుండేది. ఈరోజు అసలు ఎండే లేదు, ఏదో చలి బాగా 6 morning అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. బాగా మబ్బు పట్టేసింది, వాన అయితే వచ్చేటట్టు ఏం అనిపించట్లా. దా ఉప్మా తినవా? మరి ఏం తింటావు? గడ్డి తింటావా? గడ్డి తింటిగా. హన్వి పాపకి టిఫిన్ అయితే పెట్టేశానండి. నేను కూడా ఉప్మా కొంచెం వదిలేసింది, అదైతే తినేసేసి ఒక గ్లాస్ పాలైతే తాగేశాను. అది అయిపోయినాక నిన్న బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేశాను, జాయింట్ అయితే చేయలేదు, సగంలో ఆపేసా. ఇప్పుడైతే జాయింట్ చేసేసి హెమ్మింగ్ కూడా చేసేస్తున్నాను. ఏంటి ఇంత సైలెంట్గా ఉందనుకుంటున్నారా? హన్వి పాప పక్కన నిద్రపోతుంది, చాలా టైం అయింది పడుకొని కానీ లెగట్లేదు. ఇంకా సరే అని తన్నైతే వదిలేసేసి స్టిచ్చింగ్ చేశాను. అలాగే మార్నింగ్ నుంచి ఇల్లు కూడా క్లీన్ చేయలేదండి, ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. తన పడుకు కాబట్టి నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఫాస్ట్గా అన్ని పనులు కానిచ్చేయాలి అనుకున్నా. మార్నింగే లెగిసింది ఇవాళ, అందుకని అంత నిద్రపోతుంది. ఇల్లు అయితే క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. హన్వి పాప ఆ లోపే లెగిసింది. తప్పు తినకూడదు. హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. హన్వి పాప 2 hours కదలకుండా మంచిగా నిద్రపోయింది, అందువల్ల పని చాలా తొందరగా అయిపోయింది. హౌస్ క్లీనింగ్ అయిపోయింది, నేను ఫ్రెష్ కూడా అయిపోయాను, భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఘీ ప్రిపేర్ చేస్తున్నానండి. నైట్ తోడు పెట్టేశాను అనమాట, మార్నింగ్ లేచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశా. ఇలా గట్టిగా తోడుకుంది. ఇప్పుడు మిక్సీ అయితే వేసేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. హన్వి పాపకి ఇంకా భోజనం పెట్టలేదండి, భోజనం పెట్టాలి. ఒకసారి ఘీ ప్రిపేర్ చేసేసి తనకైతే పెడదాంలే అనిపించి ఇంక ఇటైతే వచ్చేసాను. ఇలా ఒక్కసారికే వెన్న పైకి వచ్చేస్తే కొంత శ్రమ పని తగ్గినట్టే. వెన్న దగ్గర నుండి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఏ గిన్నెలో అయితే ఘీ ప్రిపేర్ చేస్తారో ఆ గిన్నెలోకే డైరెక్ట్గా వాష్ చేసి వేసేసుకుంటే గిన్నెలు తక్కువ అవుతాయి చక్కగా, ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఉండదు. ఇప్పుడు వెన్న ఇలా తీసేసి ఒకసారి క్లీన్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. ఈ ఘీ ప్రిపేర్ చేసేసి అన్ని పాపకు భోజనం పెట్టేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. బట్ వీడియో ఒకటి ఎడిటింగ్ చేయాలి, అది ఎడిట్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చేస్తా. చిక్కుడికాయ వచ్చేపాటికి తినదండి, అందుకని చెప్పేసి పెరుగన్నం పెడుతున్నాను. పెరుగన్నంలో నంచుకి చిక్కుడికాయ వేసి తినిపించేస్తాను. ఘీ అయితే అయిపోవచ్చింది. చల్లారి నాకు ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తాకి నీళ్ళలాగా ఉంది కదా, కానీ ఘీయేనండి. లాస్ట్లో ఇది కూడా కొంచెం మరగాలి,
మరిగిపోయినాక చూపిస్తాను. యాలిక్కాయ కూడా వేసానండి. ఏం జరిగిందంటే రాత్ర పాలు పొయ్యి మీద పెట్టేసి నేనైతే స్నానానికి వెళ్ళాను. ఆయనకి చెప్పేసి వెళ్ళా. ఆయన అయితే మర్చిపోయారు తోడు పెట్టడానికి. లైట్గా అడుగు పెట్టేసేసి ఇంకా మాడి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంకా స్మెల్ పోవడం కోసమని కరివేపాకు అలాగే ఇలాచి కూడా యాడ్ చేశాను. మ్యాక్సిమం పోయింది, లైట్గానే వస్తుంది. బట్ హన్వికి కదా యూజ్ చేసేది, మళ్ళీ తినదేమో అన్న భయంతో ఇవైతే వేశాను. స్మెల్ అయితే మారిపోయిందండి, ఇప్పుడు ఆ స్మెల్ అయితే రావట్లేదు, మంచిగా వస్తుంది స్మెల్. హన్వీ పాపకి పెరుగన్నామండి. ఘీ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది ఆఖరికి. అది బ్రౌన్గా అయిపోతే చాలు, ఘీ అయిపోయినట్టే. అన్నం పెడుతున్నాను. హన్వీ ఆర్ యూ రెడీ? హన్వీ వస్తున్నావా లేదా? హన్వీ అక్కడ ఫోన్ ఉంది, తెచ్చుకోపో. రాన్వి అన్నం తిందు, మాటకు మాట చెప్పే మూతిపళ్ళు రాలుతాయి. అమ్మయ్య మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ చేసింది. ఇంకా షింక్లో మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే అసలు ఏమీ క్లీన్ చేయలే, అన్నీ షింక్లో వేసేసాను. మొత్తానికి ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నాను. ఘీ అయితే కంప్లీట్గా ఆరిపోయే వరకు పక్కనైతే పెట్టేశానండి. ఎందుకంటే నేను వేస్తుంది ప్లాస్టిక్ డబ్బా, అందుకనేసేసే ఘీ కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడైతే వడగట్టేస్తున్నాను. ఎంత వచ్చిందో చూడండి, హాఫ్ కేజీ దాకా వచ్చింది. నేను ఆల్రెడీ ఘీ ప్రిపేర్ చేశానండి, దాంట్లో కొంచెం ఉంది, దాంతో కలిపేసేసి హాఫ్ కేజీ అయితే వచ్చింది ఫైనల్గా. ఘీ అయితే పక్కన పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చానండి. ఫ్రిడ్జ్ చాలా రోజులు అయిపోయింది, నిజం చెప్పాలంటే 1 ఇయర్ అయిపోతుంది. తనే ఎప్పుడు క్లీన్ చేస్తారు, తను కొంచెం బిజీగా ఉండడం వల్ల అస్సలు కుదరట్లా. నాకైతే 3 డేస్ నుంచి కంటిన్యూగా చెప్తున్నారు ఫ్రిడ్జ్ క్లీన్ చేయి, బాగాలేదు అనేసి. ఇంకా మొత్తానికి ఈ రోజైతే ముహూర్తం వచ్చిందండి ఫ్రిడ్జ్కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా క్లీన్ చేయాలి అనేసి, బట్ ఏదో ఒక పని ఉండడం వల్ల పక్కనైతే పెట్టేశాను. ఈ రోజు స్టిచ్చింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తానికి సదిరేద్దాము అనేసి. ఫ్రిడ్జ్ కొన్న ఈ 4-5 ఇయర్స్లో నేను ఇదే ఫస్ట్ టైం అండి క్లీన్ చేయడం. ఏంటి ఇంతవరకు క్లీన్ చేయలేదా అని అనుకోమాకండి, మా హస్బెండే క్లీన్ చేస్తారు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ తన బాధ్యత అండి, తనే నీట్గా క్లీన్ చేసి సదిరేస్తారు. బట్ తను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్యన తనకు అస్సలు కుదరట్లేదు. ఇంకా నేనే ఈరోజు మొత్తానికి క్లీన్ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదండి ఇయర్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోతుంది నేను ఫ్రిడ్జింగ్ క్లీన్ చేసి. నిజంగా మీరు షాక్ అవుతారేమో, అంటే ఎప్పుడప్పుడు నార్మల్గా తుడిచేస్తాను, బట్ మొన్న చట్నీ అయితే ఒకటి ఒలిగిపోయింది, అది నేను మర్చిపోయాను. అది అలాగే ఉంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అదే కనిపిస్తుంది కంటికి. ఇంకా చిరాక్గా ఉందనేసి ఈరోజు ముహూర్తం అయితే వచ్చింది, క్లీన్ చేసేసాను. మామూలుగా పాలు పెడదామన్నా కూడా అసలు ఫ్రిడ్జే ఖాళీగా లేదు, ఎందుకు లేదు, ఏమీ లేవు కదా ఫ్రిడ్జ్లో అని అనిపించేది. బట్ ఈరోజు చెత్త చెదారం మొత్తం బయటపడేశానండి, అవసరమైనవి మాత్రమే పెట్టా. చూసారా ఫ్రిడ్జ్ అయితే ఎంత ఖాళీగా ఉందో. క్లీన్ చేసినప్పుడు 1 అవర్ టైం పట్టిద్దిలే, మహా అయితే ఇంకేం పట్టిద్ది, అవసరం లేని పడేద్దాం, నార్మల్గా సోప్తో క్లీన్ చేసి సదిరేయడమే కదా అన్నట్టు హోప్తో స్టార్ట్ చేశాను ఫ్రిడ్జ్ అయితే. కానీ 1-2 అవర్స్ ఏబోనే పట్టేసిందండి, ఎందుకంటే అవి క్లీన్ చేసుకొని మళ్ళీ తుడిచి ఆరిపోయినంత వరకు ఉంచి మళ్ళీ సదరడం కదా, అందుకనే అంత టైం తీసుకుంది. మొత్తానికి ఫైనల్లీ కంప్లీట్ చేసేసాను ఈరోజైతే. మొత్తానికి ఆఫీస్ నుండి అయితే వచ్చేసారండి, ఇంకా భోజనం అయితే చెయ్యాలి. ఆ లోపే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. మాది వచ్చి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి పైన కూడా, అయితే కింద మాత్రమే నేను క్లీన్ చేశాను. చూసి పైన ఎప్పుడు చేస్తావు, మళ్ళీ దీనికి ఓ టైం పెట్టుకుంటావా, మొత్తం ఒకేసారి చేసేవచ్చు కదా, సగం సగం పనులు చేస్తావు అన్నీ అనేసి మళ్ళీ ఇంత క్లాస్ అయితే పీకారు. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ అవ్వరు చూడండి ఇలాంటి వాళ్ళే అనమాట. ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాము. మార్నింగ్ వండిన చిక్కుడుకాయ కర్రీ చాలా కొంచెమే ఉంది, మరి అది అడ్జస్ట్ చేసుకొని తినడం ఎందుకని. పెరుగు అయితే కొంచెం ఎక్కువే ఉంది, తాలింపు అయితే పెట్టేశాను. భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇంకా షింక్లో గిన్నెలు అయితే ఉన్నవి, ఇవి క్లీన్ చేయాలి. అలాగే పాలు అయితే హన్వీకి ఇచ్చేయాలి, పాలు కూడా తోడేద్దామని ఇలా పెట్టుకున్నా. ఘీ గిన్నె అయితే రేపు క్లీన్ చేస్తానండి, ఇప్పుడు పట్టుకున్నానంటే అవ్వదు. ఇదైతే పని ఉంది మొత్తానికి, ఇవన్నీ చేసేసి మళ్ళీ కలుస్తా. ఇదిగో పాలు తీసుకొని వెళ్ళు, పాలు తీసుకొని బెడ్రూమ్లో పడుకు, వస్తాను. వెళ్ళు.
మొత్తానికి ఈరోజు అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేసేసానండి, అయిపోయినాయి. పాలు కూడా ఇచ్చేసాను అన్వీకి, పాలు తోడిపెట్టేసా, షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసా. ఇంకా రేపుడికి పెసరెట్ అయితే వేద్దాం అనుకుంటున్నా. మామూలుగా పెసలు 2 అవర్స్ బిఫోర్ నానబెడితే సరిపోతుంది, బట్ దీని గురించి నేను మార్నింగే లెగవాలా అనేసి నైట్ అయితే నానబెట్టేస్తున్నా. నైట్ నానబెట్టినా పర్వాలేదండి, 2 అవర్స్ బిఫోరే అవసరం లేదు. నేనైతే ఎప్పుడు పెసలు నైటే నానబెట్టేస్తాను. ఇది నానబెట్టేసి కరివేపాకు ఎక్కడ దొరికిందో కానీ అన్వీ ఇంటి నిండా వేసేసింది. ఇల్లు అయితే ఒకసారి క్లీన్ చేసేసేయాలి. ఇదండి నా ఫుల్ డే బ్లాగు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ లైక్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. అలాగే ఎండ్ వరకు అయితే చూడండి. మీరు లైక్ చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయి, అలాగే యూట్యూబ్ కూడా కొంతమందికి రికమెండ్ చేసిద్ది. అలాగే వ్యూస్ పెరగడం వల్ల నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఏంటి గలగలా వాగేస్తుంది అనుకోమాకండి, వీడియో డ్యూరేషన్ అయితే అయిపోతుంది. అందుకని ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.